హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే ఈవెంట్ ఏంటంటే, మనకి లైట్ అప్ వరల్డ్ అని కొత్తగా అయితే మనకైతే ఎఫ్ఎఫ్ఐసీకి సంబంధించి మనకైతే కొత్తగా అయితే ఈవెంట్ అయితే వచ్చేసింది. సో ఆ ఈవెంట్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో నేనైతే చెప్పాలనుకుంటున్నాను. సో మీకైతే ఆ ఈవెంట్లో చాలా మంచి రివార్డ్స్ అయితే క్లైమ్ అయితే చేసుకోవచ్చు గాయస్. సో అక్కడ ఏమేమి వస్తున్నాయి అండ్ ఎలా కంప్లీట్ చేయాలనే విషయం అయితే ఈ రోజు ఈ వీడియోలో మీకైతే చెప్తాను. అండ్ ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసి మీరైతే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి గైస్. అండ్ కొత్తగా చూసేట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, అది మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. సో ఇక్కడైతే మనమైతే ఎఫ్ఎఫ్ఐసీకి సంబంధించిన ఒక బ్యాడ్జ్ లోగోని అయితే మనమైతే ట్యాప్ చేద్దాం గాయస్. ఇక్కడైతే మనం ట్యాప్ చేయగానే మనకైతే ఎఫ్ఎఫ్ఐసీకి సంబంధించిన ఈవెంట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో మనకైతే లెఫ్ట్ సైడ్లో డౌన్లో అయితే చూసుకోవచ్చు 3 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. సో మనకైతే ఆ 3 ఆప్షన్స్లో అండ్ మనం లైట్ ఆఫ్ ది వరల్డ్ అని చూసారా, లైట్ ఆఫ్ ది వరల్డ్ అనేది క్లిక్ చేయండి గైస్. సో ఇక్కడ మనకి లైట్ ఆఫ్ వరల్డ్ మీద క్లిక్ చేయగానే మనకైతే కొన్ని కప్పులు అయితే ఉన్నాయి చూసారా. సో లైట్ ఆఫ్ ది వరల్డ్ అనమాట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే కొన్ని కప్పులు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడైతే కొన్ని రివార్డ్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడైతే ఇదైతే లూట్ బాక్స్ గైస్. ఇక్కడైతే చూసుకుంటే మనకైతే పారాచూట్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనకైతే వచ్చేసింది ఈ టోకెన్స్ అనమాట. మనకి ఫీమేల్ బండిల్ ఉంది కదా, ఆ బండిల్కి సంబంధించిన స్పిన్ చేయడానికి అయితే మనకైతే టోకెన్స్ అయితే ట్రయాంగిల్ టోకెన్స్ అనమాట. సో అవైతే మనకైతే ఇచ్చేశాడు. సో ఇప్పుడైతే ఈవెంట్ని అయితే ఎలా కంప్లీట్ చేయాలనే విషయం అయితే ఇప్పుడైతే చెప్తా చూడండి. మేజర్గా మనకైతే ఇక్కడైతే ఫైర్ స్టోన్స్ అయితే మనకైతే కావాలి. ఫైర్ అనమాట, దీని పేరు ఏంటి, లైట్ అప్ ఫైర్ అనమాట. సో ఇక్కడైతే చూసుకోండి మనకైతే ఫైర్ అనేవి బ్యాడ్జ్లు అయితే మనకైతే కావాలి. ఈ ఈవెంట్ని కంప్లీట్ చేయడానికి మనకైతే ఫైర్ అయితే కావాలన్నమాట. సో ఆ ఫైర్ సింబల్స్ అయితే మనం ఎలా పొందాలనే విషయం అయితే చెప్తే చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గెట్ అని ఉంది చూసారా, ఈ గెట్ మీద ట్యాప్ చేయగానే మనకైతే ఇక్కడైతే చూడండి కొన్ని మిషన్స్ అయితే ఇచ్చాడు. సో ఈ మిషన్స్ కంప్లీట్ చేయగానే మనకైతే ఈ ఫైర్ టోకెన్స్ అయితే మనకైతే వస్తాయన్నమాట. సో ఇక్కడైతే చూడండి 1 ప్లే గేమ్ అంటే గేమ్ ఒకటి ఆడితే 2 టోకెన్స్ అయితే వస్తున్నాయి అండ్ లాగిన్ రివార్డు ద్వారా 1 టోకెన్ అయితే ఇస్తున్నాడు. సో ప్లే 6 మ్యాచెస్ అనమాట. సో మనకైతే ప్లే 6 మ్యాచెస్ ఆడడం వల్ల మనకైతే ఈ 3 అయితే ఇస్తున్నాడు. సో ప్లే గేమ్స్ 3 అనమాట. ఫ్రెండ్స్తో అయితే మనమైతే 3 మ్యాచెస్ అయితే ఆడాలి. సో 3 మ్యాచెస్ ఆడగానే మనకైతే ఫైర్ స్టోన్స్ అయితే ఇస్తున్నాడు. సో ఇవైతే యూజ్ చేసుకొని నెక్స్ట్ దాని మీద అయితే క్లిక్ చేద్దాం. మనమైతే రిసీవ్ అయితే చేసుకుందాం గైస్. సో ఇది ఒకటి రిసీవ్ అయింది అండ్ ఇక్కడ ఇలాగైతే మనమైతే క్లైమ్ అయితే చేసుకోవాలన్నమాట అండ్ ఈ ఎగ్జిట్ అయిపోవాలి ఈవెంట్ నుంచి. అండ్ ఇక్కడైతే చూడండి మనకైతే కొన్ని కప్పులు అయితే ఉన్నాయన్నమాట, ఈ కప్స్ అనమాట. ఈ కప్పులు అయితే ఉన్నాయి కదా, సో ఈ కప్పుల మీద అయితే మనమైతే ఈ స్పిన్ అయితే చేయాలి. సో ఈ స్పిన్ అయితే ఎలా చేయాలనేది అయితే చెప్తా చూడండి. అండ్ లైట్ అప్ మీద చూసారా రెడ్ కలర్లో, ఆ లైట్ అప్ మీద అయితే క్లిక్ చేయండి, మీకైతే స్పిన్ అయితే అవుతుందన్నమాట. సో మనకైతే యాజ్ టీజ్ ఒకేలాంటి స్పిన్స్ అయితే వచ్చేటప్పుడు మనకి ఏమవుతుందంటే డబుల్ పవర్ ఉండేదైతే మనకైతే పెద్ద మంట అయితే వస్తుందన్నమాట. సో ఇంకోటి అయితే ట్యాప్ చేస్తా చూడండి. సో మనకి ప్రతిసారి వచ్చే కప్పు మీదే మళ్ళీ ఆగితే మాత్రం మనకైతే డబుల్ ఫైర్కి సంబంధించి అంటే డబుల్ పవర్తో ఉండేదైతే మనకైతే టాప్ సైడ్లో చూసుకోవచ్చు 2 అయితే నాకైతే సేమ్ స్పేస్లో అయితే మనకైతే ఆగాయి అనమాట. సో సేమ్ స్పేస్లో ఆగడం వల్ల నాకు ఏంటంటే వేరే టోకెన్స్ అయితే ఉన్నాయి. సో ఆ టోకెన్స్ 4 అవగానే నాకైతే స్పెషల్ లైటప్ అని చూసారా, ఈ స్పెషల్ లైటప్ వల్ల మనం ఏంటి యూజ్ అనేది అయితే మనం ఒకసారి తిప్పితే కానీ మనకైతే తెలియదు అనమాట. సో మనమైతే ఒకసారి అయితే తిప్పాల్సి ఉంటుంది. సో మనమైతే తిప్పకైతే నేనైతే ఒకసారి అయితే మీకైతే క్లారిటీగా చెప్తాను. ఇప్పుడైతే మన దగ్గర అయితే 2 అయితే ఉన్నాయి అండ్ ఇంకో 2 అయితే అవసరమైతే ఉండాలి అండ్ మనకైతే లేవన్నమాట. అండ్ ఇక్కడైతే ఎక్స్ట్రా టోకెన్స్ అయితే మీరైతే పొందొచ్చు గైస్, లైటప్ టోకెన్స్ అనమాట. ఈ లైటప్ టోకెన్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు, మన ఫ్రెండ్ని ఇన్వైట్ చేయడం వల్ల మనకైతే 4 టోకెన్స్ అయితే వస్తాయి. అండ్ మన ఫ్రెండ్ని ఇన్విటేషన్ మనకు వస్తుంది కదా, మన ఫ్రెండ్కి ఈ ఇన్వైట్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే మన ఫ్రెండ్ని ఇన్వైట్ చేయడం వల్ల 4 వస్తాయి. మన ఫ్రెండ్ లింక్ని క్లిక్ చేసి మనం వెళ్ళడం వల్ల ఇంకో 2 వస్తాయి అన్నమాట, 6 అయితే వస్తాయి. సో ఇదైతే సింపుల్గా అయితే మనం అయితే కంప్లీట్ అయితే చేసేయచ్చు గైస్. మీరైతే అదైతే గుర్తుంచుకొని అయితే సింపుల్గా అయితే ఈవెంట్ని అయితే కంటిన్యూ చేసి అయితే మనం అయితే ఈ లూట్ బాక్స్ని అయితే సింపుల్గా అయితే పొందొచ్చు. అండ్ ఇక్కడైతే యాజ్ ఇట్ ఈజ్ అయితే మీరైతే సింపుల్గా అయితే చాలా సింపుల్గా తెచ్చుకోవచ్చు అనమాట. మీకైతే ఇవన్నీ కప్పులు అయితే కంప్లీట్ అయిపోయి 11 కప్స్ అయితే అవుతాయి అప్పుడు. అండ్ ఆ 11 కప్స్ అయిపోగానే మనకైతే లాస్ట్లో ఒకటైతే ఉండిపోతుంది, అదైతే మనకి ఎప్పుడు వస్తుందంటే మనకైతే మెయిన్ ఈ
ఈవెంట్ లాస్ట్ డేట్ ఉంటుంది కదా, సో ఈవెంట్ మేజర్ డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ రోజు అయితే లాగిన్ రివార్డ్ చూసారు ఇక్కడైతే మనకి లాగిన్ రివార్డులో అయితే మనకైతే మంచిదైతే చాలా మంచిదైతే ఇస్తున్నాడు. సో అప్పుడైతే మనకైతే ఇవన్నీ అయితే సింపుల్గా అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి గైస్. సో ఇదైతే మీరైతే గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట, చాలా సింపుల్గా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది, మీరైతే కంప్లీట్ అయితే చేసుకోండి గైస్. అండ్ ఇది గైస్ ఈరోజు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసుకోండి, అండ్ కొత్తగా చూసేట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్ గైస్.